అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుక్కున పెట్టే విధంగా సరికొత్త ఎత్తుగడలతో తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా అంటే అవునైనా చెప్పాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, రైతుల్ని ఆదుకునే విషయంలో కొన్ని అంశాలను ఇప్పుడు ప్రస్తావించే ఆలోచనలో ఉన్నాము, ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాము అసెంబ్లీలో, ప్రభుత్వం ఎన్నేళ్ళుగా ఏం చేసింది, రైతుల విషయంలో ఏం చేసింది అనేది. అంటే ఇక్కడ ప్రజా సమస్యలను లేవనెత్తే అంశంలో ప్రతిపక్షం ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. అదే నేపథ్యంలో ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు ఎటువంటి సమాధానం వస్తుంది అధికార పక్షం నుంచి అనేది కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న, కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న అంశం నివర్ తుఫాన్. అయితే నివర్ తుఫాను బాధితులకు సంబంధించి ప్రభుత్వం నివర్ తుఫాన్ కారణంగా రైతాంగం ఎంతగా నష్టపోయింది, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, రైతులకు ఎటువంటి సాయం చేయలేదు ప్రభుత్వం అనేది, ఏదో ఇంటింటికి 500 రూపాయలు తక్షణ సాయం ఇచ్చేసి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రతిపక్షం ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొచ్చింది, 10,000 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి, ఒక్కొక్క కుటుంబానికి 10,000 ఇచ్చి ఆదుకోవాలి అనేది. అయితే గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు విశాఖలో పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంబంధించి అప్పుడు కూడా ఇలాగే డిమాండ్ చేస్తే 25 లక్షలు ఇవ్వాలి, కుటుంబానికి 30 లక్షలు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా 1 కోటి రూపాయలు ఇచ్చి షాక్ ఇచ్చారు అందరికీ కూడా. ఆ చనిపోయిన కుటుంబాలకి, ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, అందరికీ తెలిసిన విషయం. ప్రతిపక్షం నోరెళ్ళబెట్టనే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధితుల్ని ఆదుకునే విషయంలో లేదంటే రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో రైతులకైతే ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. కాకపోతే 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఓకే, కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ఎటువంటి ఆయన ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందిస్తారు ఏంటి అనేది ప్రభుత్వం ఎలాగ చేయాల్సిందైతే చేస్తుంది, గతంలో కూడా అందరినీ ఎలా ఆదుకుంటుంది ఏంటి ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు అనేది చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే ప్రతిపక్ష పాత్ర చెయ్యాలి కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు టీడీపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని, మరి దానికి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.